రోజు నీతులు చెప్పే మంత్రి గారు రాత్రి ఏం చేపిస్తే అడ్డంగా దొరికిపోయాడో మీ అందరికీ ఇదైంది. మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా 150 దోపుడు బళ్లు అవన్నీ తీసుకొచ్చి పేదల్ని మభ్యపెట్టి రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంచులతో వస్తున్నారు, అది వస్తున్నారు, ఇది వస్తున్నారు, నేను పెద్ద సచివులుండి నేను పెద్ద గొప్పవిని అని చెప్పి చెప్పుకుంటాడు. ఆయన ఎన్ని రకాల ప్రలోభాలు, ఎంత నిసిగ్గుగా లారీ తీసుకొచ్చి గొల్లపూడి, వైఎస్ఆర్ కాలనీ, కొండపల్లి అన్ని చోట్లకి లారీలతో తీసుకొచ్చి రాత్రి అప్పటికప్పుడు హడావుడిగా పంపిణీ చేయడానికి ప్రయత్నించి కొండపల్లిలో అడ్డంగా దొరికిపోయారు. ఒక్క 5 నిమిషాలుంటే లారీతో సహా దొరికిండేవాళ్లు. సరే, రోజు ఇన్ని చెప్పే ఈయన ఈ ఎన్నికల గడి సమీపిస్తున్న ఈ టైంలో చర్చిల్లో బోర్లు వేయించడం ఇవన్నీ ముందు చేయించుండొచ్చు. ఇప్పుడు చివరి నిమిషంలో ప్రలోభాలకు గురి చేస్తా బోర్లు, ప్రహరీ గోడలు, స్లాబులు, మొన్న మద్దుల పర్వలో చీరల పంపిణీ చేయించాడు. ఇట్లా ఒకరికి నీతులు చెప్పడం కాదు, నువ్వు సక్రమంగా ఉండి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండు, నువ్వు చేసే ఎన్ని పనికిమాలిన పనులు మాకే చెబుతావు నువ్వు నీతులు. ఇది ప్రజలందరూ గమనించండి. ఇతను ఓడిపోతాననే భయంతో చివరి నిమిషంలో ప్రలోభాలకు గురి చేసి ఏదో రకంగా గెలవాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గంలో విపరీతమైన డబ్బు ప్రలోభాలకు గురి చేసి గెలవాలనేది వీని ప్రయత్నం. మళ్లీ ఇంకో కొత్త కోణం ఏంటంటే మైలవరం, ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో ఇంతవరకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఎన్ని ఇచ్చాము, ఎవరెవరికి లబ్దిదారులకు ఇచ్చామనే వివరాలు బయట పెట్టట్లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఖాళీ పట్టాలు వాళ్ళ నాయకుల దగ్గర పెట్టుకుని ప్రలోభాలకు గురి చేసి ఎదట పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరే వాళ్ళకి వెళ్తాం, ఇదిగో మీరు చేరొద్దు, మా పార్టీలో చేరండి, మీకు పట్టా ఇస్తా ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వటం, అలాగే ప్రలోభాలకు గురి చేసి ఈ రకంగా వాడుకుంటా ఉన్నారు. మేము ఇప్పుడు గడిచిన వారం రోజులు బట్టి రెవెన్యూ అధికారులను అడుగుతా ఉన్నాం, మీరు ఎవరికి ఇచ్చారు పట్టాలు, ఆ లిస్టులు ఇవ్వండి అని. ఇవ్వట్లా. అదేదో రహస్యమైనటువంటి సమాచారం లాగా దాచిపెట్టుకుని కాలయాపన చేసి ప్రభుత్వానికి సహకరిస్తా ఉన్నారు. ఇప్పుడు మేము అన్ని ఆధారాలతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. మేము ప్రధానంగా పోలీసు వాళ్ళకి డిమాండ్ ఏంటంటే రాత్రి అది కొండపల్లి వచ్చి ఇక్కడ రోడ్డు మీద ఆగి తర్వాత ఎల్లిపోయి కొండపల్లి చిరుమూల వెంకటరావు గారి కాలనీ దగ్గర ఒక అపార్ట్మెంట్ దగ్గర దింపి అప్పటికే వాళ్ళందరూ రెడీగా ఉంచి హడావుడిగా ఈ పంపిణీ చేశారు ఇక్కడ కొండపల్లికి సంబంధించి.